తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హతమార్చిన అబ్దా పూనావాలాను అదేవిధంగా శిక్షించాలని శ్రద్ధావాకర్ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సరైన పద్ధతిలో దర్యాప్తు జరిపి హంతకుణ్ణి ఉరితీయాలని ఆయన కోరారు. అంతేకాదు అబ్దాబ్ కుటుంబంతో పాటు ఈ దారుణ హత్యలో పాలు పంచుకున్న ఇతరులపై విచారణ చేపట్టాలని అన్నారు. ఇంకా 18 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలకు లభించే స్వేచ్ఛ గురించి కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై మరింత ఆలోచించాలని, ఇబ్బందులు సృష్టిస్తున్న కొన్ని మొబైల్ అప్లికేషన్లపై చర్యలు తీసుకోవాలని వికాస్ పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి నియంత్రించాలి. నేను మేజర్ను కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని నా కుమార్తె అంది. కాబట్టి దీని గురించి చెబుతున్నాను. అలా వెళ్ళిన నా కూతురు ఏమైంది? ఇలా మరే అమ్మాయికి జరగకూడదు. ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి ముందు శ్రద్ధతో మాట్లాడాను. అతడు మన మతం వాడు కాదు, వద్దని చెప్పాను. ఆమె అతడితో ఉంటానని బదులిచ్చింది అని ఆయన తెలిపారు. బుమ్లే డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధకు ఆబ్దాబ్తో పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని, అబ్దాబ్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని బుమ్లే యాప్ను పోలీసులు లిఖితపూర్వకంగా కోరారు. శ్రద్ధ మృతదేహం ఫ్లాట్లో ఉండగానే పలువురు మహిళలను అబ్దాబ్ రప్పించినట్టు విచారణలో తేలింది. కాగా కుమార్తె హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై ఇప్పుడు సంతృప్తి చెందినప్పటికీ మొదట్లో వారు అలసత్వంతో కలత చెందారని వాపోయాడు. ఢిల్లీ వాసాయ్ పోలీసుల దర్యాప్తు సరిగ్గానే సాగుతోంది. అప్పటికీ వాసాయ్ నలాసోపరా పోలీసులు అలసత్వం వహించారు. దానికి నేను కలత చెందాను. దీంతో నా కూతురిని రక్షించలేకపోయారు. వారు స్పందించి ఉంటే శ్రద్ధ ప్రాణాలతో ఉండేదేమో. ఇది నాకు కొన్ని ఆధారాలు పొందటానికి సహాయపడింది అని చెప్పాడు. ఆబ్దాబ్తో సహజీవనం ప్రారంభించిన తర్వాత శ్రద్ధను ఇంటికి రానివ్వలేదని, ఆమెను ఒంటరిగా వదిలేసి ఉంటారని, ఆమెను పట్టించుకోలేదని కొందరు అంటున్నారు. దీనికి మీరేం చెబుతారని ప్రశ్నిస్తే నేను కూడా కారణం తెలుసుకోవాలనుకున్నాను. తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఆమె నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అని బదులిచ్చారు. చివరిసారిగా నా కుమార్తెతో 2021 మధ్యలో మాట్లాడానని వికాస్ తెలిపారు. అప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, మీరెలా ఉన్నారు, తమ్ముడెలా ఉన్నాడు అని ఫోన్ పెట్టేసిందన్నారు. 26 సెప్టెంబర్ ఆబ్దాబ్కు ఫోన్ చేసి నా కుమార్తె ఎక్కడుందని అడిగాను. నీతో 3 ఏళ్లుగా ఉంటోందని, ఒకవేళ ఆమె వదిలి వెళ్ళిపోతే నాకెందుకు చెప్పలేదు అని అడిగితే ఆమె ఎక్కడుందో నాకు తెలియదన్నాడు. ఆమె నీతో 3 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఏమైందో చెప్పాల్సిన బాధ్యత నీదే అన్నాను. అతను ఏం సమాధానం ఇవ్వలేదు అని వికాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. అబ్దాబ్ తనను హింసిస్తున్నట్లు పోలీసులకు తొలుత ఫిర్యాదు చేసిన శ్రద్ధ అతని తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత తమ మధ్య గొడవలు లేవని లిఖితపూర్వకంగా తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అబ్దాబ్కు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు శుక్రవారం పొడిగించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు.